चांद्रयान 3 रॉकेट ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చాంద్రయాన్ 3 విజయవంతం కావడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన రంగం కీలక మైలురాయిని దాటిందని సీఎం అన్నారు. ఇక ఇస్రో మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ నుంచి ప్రయోగించిన ప్రతిష్టాత్మక చాంద్రయాన్ 3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. చాంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ ను ఈ రాకెట్ మోసుకెళ్లింది. ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై ఆ ల్యాండర్ దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు పేలోడ్ లో ప్రత్యేక పరికరాన్ని పంపుతున్నారు. అయితే ఈ ప్రయోగంపై సీఎం కేసీఆర్ ఇస్రోపై ప్రశంసల వర్షం కురిపించాడు. నోటెడ్ క్రిమినల్, ఫ్రాడ్లకు పాల్పడే సుకేష్ చంద్రశేఖర్ ఒక రోగని, ఎప్పుడూ అతని గురించి వినలేదని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అర్థం పర్థం లేని ఫూలిష్ ఆరోపణలు చేసిన సుకేష్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మతి లేని ఆరోపణలు చేసినట్లుగా మీడియా ద్వారా తనకు తెలిసిందని, పచ్చి అబద్దాలను చెప్పే అతని ఆరోపణను ప్రచురించే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. కాగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వరుస బాంబులు పేల్చుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నేతలపై లేఖలు స్పందించిన సుకేష్ ఇటీవల కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడికి పక్క ఏజెంట్ రేవంత్ రెడ్డి అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన ప్రకటన యావత్ తెలంగాణ రైతాంగాన్ని కించపరిచే విధంగా ఉందన్నారు. ఎకరానికి ఓ గంట, 3 ఎకరాలకు 3 గంటలు కరెంటు ఉంటే సరిపోతుందనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రేవంత్ అవగాహన రాహిత్యం, వ్యవసాయం అంటే తెలియకపోవడమే ఆ వ్యాఖ్యలకు దారితీసిందన్నారు. దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నా రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. కానీ టీడీపీలో ఉన్నప్పుడు బషీర్బాగ్ కాల్పులకు సీఎం కేసీఆర్ కారణమని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ ఉన్నా కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారని, విద్యుత్ ఛార్జీల పెంపు సరికాదని అప్పటి సీఎం చంద్రబాబుకే లేఖ రాసిన గనుడు కేసీఆర్ అని తెలిపారు. అమెరికా పర్యటనలో వారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమనుందంటే ఎకరానికి 1 గంట చాలు, 3 ఎకరాల రైతుకు 3 గంటలు చాలు, అంతకంటే మీకు అక్కర్లేదని ఆయన స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఆయన వక్రీకరిస్తుండవచ్చు, రికార్డ్ అయినటువంటి దాన్ని ఆయన తీసేయలేదు. అంటే పూర్తి అవగాహన రైతులతో అవగాహన లోపంతో వ్యవసాయ మండలి తెలియదు, రైతుల సమస్య పూర్తిగా రైతు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, వారిని సమర్థిస్తున్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ. ఎదుగు తోందరం అర్థం కాలేదు. ఇవాళ దేశంలోనే 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. సీఎం కేసీఆర్ పై 24 గంటల ఉచిత కరెంట్ విషయంలో అవినీతి జరుగుతున్నదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి, కొమిటిరెడ్డి, వెంకటరెడ్డిలకు వ్యవసాయం అంటే ఏమిటో తెలుసా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎప్పుడు రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. 9 ఏళ్లలో ఎప్పుడైనా పంట పొలాలు నీరు లేకుండా ఉన్నాయా అని ప్రశ్నించారు. కరెంటు కొనుగోలు విషయంలో కుంభకోణం జరుగుతున్నదని, రేవంత్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ను ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్డీసీ ద్వారా తీసుకుంటున్నామని, మరి కుంభకోణం ఎలా అవుతుందని నిలదీశారు. యాదాద్రి పవర్ ప్లాంట్కు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని, బీహెచ్ఈఎల్ ద్వారానే నిర్మిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని ధ్వజమెత్తారు. బషీర్బాగ్ కాల్పులకి కేసీఆర్ కారణమంటున్న రేవంత్ రెడ్డి మాటల్లో నిజం లేదని అన్నారు. ఆ సమయంలో రేవంత్ ఎక్కడ ఉన్నారో తెలియదని అన్నారు. రైతాంగానికి వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షుని వ్యాఖ్యలు, వ్యవసాయం అంటే తెలియనటువంటి కోమటిరెడ్డి లాంటి వాళ్ళ యొక్క వ్యాఖ్యలు చూసినప్పుడు కొంత ఆవేదన వస్తా ఉంది. అధ్యక్షుడు గారు బషీర్బాబు కాల్పులకు కేసీఆరే కారణమే, అసలు తెలివిలేనటువంటి విషయం. ఆయన అప్పుడు ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కీలకమే
చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు ఆనాడు నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సమావేశం పెడితే దాంట్లో నేను ఓపెన్ గా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కేసీఆర్ గారే చంద్రబాబు నాయుడుతో కరెంట్ ఛార్జీలు పెంచిచ్చిందని బషీర్ బాబు కాల్పులకు కారణమని ఇంత దుష్ప్రచారం ఇంత అసత్య ప్రచారం అది ఎవరు నమ్మలేంది ఎవరు వినలేంది చూడలేనటువంటి రాజకీయాల్లో ఎప్పుడు కూడా దుర్మార్గమైన ప్రచారాలతోని మేము ఏదో సాధిస్తాం అనుకుంటే పొరపాటు వాస్తవాలు ప్రజలకు తెలుసు విభజన సమయంలో అసలు కరెంటే ఉండదు తెలంగాణ అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి నాటి పిసిసి అధ్యక్షులు బీసీలపై ముఖ్యమంత్రికి నిజమైన ప్రేమ ఉంటే స్పెషల్ అసెంబ్లీ నిర్వహించి చట్టబద్ధంగా బీసీ సబ్ ప్లాన్లు అమలు చేయాలన్నారు బీజేపీ సీనియర్ నాయకులు బూరా నర్సయ్యగౌడ్ బీసీలపై బీఆర్ఎస్ సర్కార్ ముసలి కన్నీరు కారుస్తుందన్నారు బీసీలపై కపట ప్రేమ చూపిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ను గద్దె దింపుతారంటున్న బూరా నర్సయ్యగౌడ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ హయాంలో బీసీలకు గత 9 ఏళ్లుగా తీరని అన్యాయం జరుగుతూ ఉంది ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ నేత మాజీ ఎంపీ బుర్ర నరసయ్యగౌడ్ చెప్తున్న పరిస్థితి ఈ అంశంపై కార్యాచరణ ఏంటి పార్టీ విధానాలు ఏంటి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ 9 ఏళ్లుగా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటున్నారు ఏ విధంగా జరిగింది దీన్ని ఎట్లా తీసుకెళ్తారు ప్రజలకు నిజంగా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్య 52 నుంచి 54% ఉంటుంది అందులో 30% అత్యంత పేదరికం నో డినోటిఫైడ్ ట్రైబ్స్ సంచార జాతులు కులవృత్తులు కుంట భూమి లేని వాళ్ళు ఉంటారు కానీ దురదృష్టవశాత్తు ఈ యొక్క బడుగు బలహీన వర్గాల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్ గారు బీసీల పట్ల ప్రత్యేకంగా కక్ష కట్టుకున్నాడు ఆర్థిక రంగం తీసుకోవచ్చు విద్యా రంగం తీసుకోవచ్చు ఉపాధ్యాయ రంగం చూసుకోవచ్చు ఉద్యోగ రంగం చూసుకోవచ్చు కులవృత్తుల రంగం చూసుకోవచ్చు మీకు తెలుసా ఇప్పటి వరకు ఒక ఫెడరేషన్కు కమిటీ వేయలే ఒక కోఆపరేటివ్ సొసైటీ లేదు ఓ రూపాయి లేదు 10 లక్షల మంది పనిచేస్తారు 10 లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద ఆధారపడి పనిచేస్తుంది నో బడ్జెట్ ఇచ్చినా కూడా ఏదో తాలింపుల కరేపాకేసినట్టు ఈరోజు 10 లక్షల మందికి ఆదాయం అంటే జీవనోపాధి ఇస్తున్నటువంటి ఈ వృత్తిని ఆదుకోకుండా బీసీల పట్ల వివక్ష ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అన్ని వర్గాలకు 100% ఫ్రీ రియంబర్స్మెంట్ ఇస్తాం కేవలం పేద బీసీ పిల్లలకి 11% ఇస్తాం ఎందుకు ఇంత వివక్ష ఇంత వివక్ష జరుగుతున్నా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఏమాత్రం ఆలోచన లేదంటారా సీఎం కేసీఆర్ కేసీఆర్కి ఆలోచన ఏంటంటే బీసీలే కాదు అందరి నా దగ్గర గుట్టల కొద్ది టన్నుల కొద్ది డబ్బులున్నాయి రేపు పడేస్తా కొనుక్కుంటా ఓట్లు కొనుక్కుంటా అలవా గంజాయి అలవాటు చేసినట్టు ఓట్ల మేనేజ్మెంట్ది ఒక కొత్త ప్రోగ్రాం పెట్టారు కదా రెండోది ఏంటంటే ఈరోజు బీసీలు పేదరికంలో ఉన్నారు చాలామంది కొంత నాయకత్వం ఎదిగిన వాళ్ళు అమ్ముడుపోయి ఉన్నారు కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టుకొని ఉన్నారు నాలాంటి వాడు బయటికి రావడానికి కూడా అదొక ప్రధాన కారణం కదా ఈరోజు ఎలక్షన్స్ ఉన్నాయి చేపట్టి ఏదో మేము డిమాండ్ చేయబట్టి సడన్గా 100,000,000 ఇస్తామని పెట్టిండు అరే ఇచ్చేది ఏదో సరిగ్గా అయ్యారు భయ్ గతంలో బీసీ సబ్లాన్ కోసం అడావిడి చేశాడు సీఎం కేసీఆర్ అది ఎందుకు మూలపడింది అంటారు అదే కదా 2017లో నేనే ఉన్నాను 3 రోజులు కష్టపడి బీసీ సబ్లాన్ చేశాము వారి ఆదేశాలు ఇస్తే చేశాము ఇప్పటి వరకు బుట్ట దాఖలు చేశాడు ఇక అది పోయింది ఇప్పుడు కొత్త పథకం వచ్చింది అది కూడా ఎలక్షన్ వరకు ఎంత నెక్స్ట్ మంత్ ఆ మంత్ ఎన్నికల కోడ్ వస్తుంది కథ కంచికి మనం ఇంటికి అంటే ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో ప్రజల్ని డైవర్ట్ చేయడము లేకపోతే ప్రజల్ని అంటే కొత్త వైపు దారి మళ్లించడము ద్వారా ఆయన గెలుస్తూ వస్తున్నాడు మరి ఈసారి ఆ ప్రయత్నం అడ్డుకోవడానికి మీ దగ్గర కార్యాచరణ
ఖచ్చితంగా మేము ఒకటి ఏంటంటే బీసీ కాదు ఓసీ కాదు యావత్ తెలంగాణ ప్రజల గోసపడుతున్నారు అంశాల వారీగా తెలంగాణ ప్రజల వారీగా ఎస్సీ గోస బీసీ గోస ఎస్టీ గోస ఓసీ గోస ఇట్లా తేడా లేకుండా అన్ని ప్రజలకు తీసుకెళ్తాం తీసుకెళ్ళటమే కాకుండా బీజేపీ పార్టీ ఎలా భరోసా ఇస్తుందో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వందల వంద శాతం మాకు నమ్మకం ఉంది మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ యొక్క కేసీఆర్ మాయల నుంచి ఉచిత పథకాల నుంచి ఆయన ఏం ఉచిత పథకాలు జీవలకల్లు ఇవ్వట్లేరు మందు బెల్ట్ షాపులు ఇస్తున్నాయి మీ అందరికీ తెలుసు బయటపడి ఆత్మగౌరవం కొరకు మన యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు మన భవిష్యత్తు కొరకు కేసీఆర్ పోవాలి బీజేపీ రావాలి అదే మా నినాదం అంటే ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఈ ప్రెస్ మీట్ కూడా ఒక కార్యక్రమమే ముందు ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది దీనికి ప్రత్యేకమైన పెద్ద ప్రోగ్రాంలు ఉంటుంది మా కిషన్ రెడ్డి గారు ఒకసారి యుఎస్ నుంచి వచ్చాక దాన్ని తీసుకుంటాం ధర్నా చేస్తామా లేకుంటే ఇంటింటికి తీసుకెళ్తామా ఒక పెద్ద సభ పెడతామా కానీ ఖచ్చితంగా మాత్రం ఇది ప్రధాన అంశం ఎన్నికల్లో కాబోతుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద బీసీలకు జరిగిన అన్యాయమే రానున్న ఎన్నికల్లో ప్రధాన అంశం కాబోతుంది మా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమెరికా పర్యటన నుంచి వచ్చాక చర్చించి ఒక కార్యాచరణ ప్రకటిస్తాము తొమ్మిదేళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఏదో ఒక కొత్త రూపంలో ప్రజలను అంటే డైవర్ట్ చేసి సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు గతంలో అడావిడి చేసి సబ్లాన్ పేరుతో చేసిన అడావిడి కూడా గుర్తు చేస్తూ బీజేపీ ఎలాంటి భరోసా ఇస్తుంది ప్రభుత్వం వస్తే అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని బీజేపీ నేత మాజీ ఎంపీ బుర్ర నర్సయ్యగౌడ్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ కుశల్ కుమార్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్ సీఎం కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడే నిధులు విడుదల చేస్తున్నట్లు ఆరంభ ఆర్భాటం మాత్రమేనని బీజేపీ సీనియర్ నాయకులు రవీంద్ర నాయక్ విమర్శించారు గిరిజన భవన్ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు గిరిజనాభివృద్ధికి సంబంధించి ఐటీడీఏలకు నిధులు లేవన్నారు ఐఏఎస్ల అధికారులు ప్రేక్షకులుగా మిగిలిపోయారన్నారు ఈ మధ్యలో కేసీఆర్ గారు ఎలక్షన్లు వచ్చినప్పుడే మరి వారు కార్యక్రమాలు నిధులు విడుదల చేస్తున్నట్టు ఆరంభ శూరత్వమే చేస్తాడు ఆరంభించి వదిలేస్తాడు లైక్ దళిత బంధు అదేవిధంగా గిరిజన బంధు అన్నాడు కానీ ఎక్కడ గిరిజన బంధు అందుకని ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే మిస్టర్ కేసీఆర్ గిరిజన బంధు ఎక్కడ అని చెప్పేసి ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నాము అదే రకంగా ఈ మధ్యలో ఈ బంజారా భవన్ ఫౌండేషన్ వేసినాడు బంజారా హిల్స్లో అప్పుడు ఏమన్నాడంటే గిరిజనులను గిరిజన తాండాల్ని మెరిపిస్తా గిరిజనులని బలవంతులు చేస్తా అని చెప్పి చెప్పినాడు సో ఈ సందర్భంగా నేను అడిగేది ఒకటే ఒకటి మిస్టర్ కేసీఆర్ ఎన్ని తాండాలు మెరిసినాయి గిరిజన తాండాలు ఆడలు ఎంతమంది గిరిజనులు బలవంతులు అయ్యారని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆయన అడుగుతున్నా అదే రకంగా దీనికి కారణం ఏమంటే గిరిజనాభివృద్ధికి సంబంధించినటువంటి మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం ఇప్పుడు ఐటీడీఎల్ ఉన్నాయి ఆ ఐటీడీఎల్లో నిధులు లేవు అక్కడ అధికారులు ఐఏఎస్ అధికారులు దానికి పీఓ ఐటీడీఎల్ ఒక్క పీఓ ఐటీడీఏ పనిచేయడం లేదు ఎందుకంటే నిధులు లేవు సక్రమంగా కార్యక్రమాలు జరగడం లేదు అదే రకంగా మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్ ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి రేవంత్ రెడ్డి మాటలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరించారన్నారు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెసే అని చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు ఈ సమాజంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఏదో వారి మధ్యలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత రావాలని అలజడి సృష్టించాలని చేసినటువంటి సంఘటన కూడా మనం చూసాం టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఎంత భయం పట్టుకుందంటే నిజానికి ఏ అంశం కూడా లేదు వాళ్ళలో చెప్పుకోవడానికి ఏ అంశం అంటే కనీసం మేము ఈ రైతులకు ఈ పథకాన్ని చేసి ఇది దీనివల్ల లబ్ధి పొందారనేటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడడం లేదు అందుకే ఈ రకమైనటువంటి తప్పుదోవలు పట్టిస్తూ ఉన్నారు ముఖ్యంగా నిన్న ఒక గొప్ప మేధావి అసలు ఆ దరిద్రుడు వారి ముఖం చూస్తే కూడా వారు ఓటు కూడారు అటువంటి వ్యక్తి నిన్న రేవంత్ రెడ్డి గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అసలు వాడు మనిషేనా అని కూడా నాకు అర్థం కాలేదు నిజానికి నేను కూడా సిగ్గుపడతా ఉన్నా ఇలాంటి భాష మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు నిన్న ఒక రాజకీయ దరిద్రుడు ఒక రాజకీయ వెధవ రాజకీయ సన్నాసి
ఈ రాష్ట్రంలో ఒక నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తాయనో ఏదో గొప్పగా ఏదో ఇన్నోవేషన్ చేసి తయారు చేసినట్టు మాట్లాడతాడనో ఏదో రకంగా ప్రజల్లో ఉండాలనో లేకుంటే ఇంకొక రకంగా ఏదో చేయాలనుకోనో రేవంత్ రెడ్డి గారి మీద రాజకీయ దరిద్రుడు ఓ దాసోజు శ్రవణ్ అంటాడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు గత నెల జూన్లో కోలాహలంగా ప్రారంభమయ్యాయి మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు నిర్వహించారు ఇక ఈ నెల 16న ఓల్డ్ సిటీ బోనాలు 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్లు కేటాయించింది బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం ఈ నెల 17న సెలవు ప్రకటించింది దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నదని ఎంఐఎం చీఫ్ అన్సుద్దీన్ ఓవైసీ విమర్శించారు ప్రస్తుతం దేశంలో పేదరికం నిరుద్యోగం ద్రవ్యోల్బణం చైనా ఆక్రమణలతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయన్నారు వీటన్నిటి నుండి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ యూసీసీ అంశాన్ని తీసుకువస్తున్నదని ధ్వజమెత్తారు ఇదంతా పొలిటికల్ గేమ్లో భాగంగా జరుగుతున్నదని ఆరోపించారు కాగా యూసీసీ విషయంలో దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశాల్లో కేంద్ర నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించగా తమిళనాడులోని అధికార డీఎంకే సైతం అదే దారిలో నడుస్తున్నది యూసీసీ విషయంలో కేంద్రం డ్రాఫ్ట్ తీసుకువస్తే దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది एक औरत चार चार तीन तीन मर्द से शादी कर ये कल्चर का हिस्सा है उनके आप ऐसा शौक मत हो जाइए ये भी कल्चर का हिस्सा है पॉलिएंड्री है उसमें अब टीवी पे बैठने वाले कुछ हम मौत चार था क्या पॉलिएंड्री के बारे में बोलो ये हिस्सा है ये भारत का कल्चर है ये ट्राइब्स का कल्चर है ये और नॉर्थ ईस्ट में आप प्रॉपर्टी का बोले आप ये बात सुनिए कुछ टाइम से नॉर्थ ईस्ट में एक ट्राइब में सबसे छोटी बेटी को बाप की पूरी जायदाद मिलती है अब क्या हुआ बोलिए उसका सबसे छोटी बेटी को डिफरेंट डिफरेंट यही तो भारत की खूबसूरती है आज इंडिया में ट्राइबल्स की आबादी 2011 9 करोड़ बताई थी अब कम से कम 11.5 करोड़ की आबादी है अब करना क्या चाह रहे हैं देश में करना क्या चाह रहे हैं बीजेपी इस देश में नहीं कैसा लाएंगे आप उनको एक ऑब्सेशन है కొన్నిసార్లు నేరం చిన్నదైనప్పటికీ పెద్ద కేసులు నమోదు చేయాల్సి వస్తుందని నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి స్పష్టం చేశారు ఓ కేసులో 11 మంది యువత ఉన్నారని ఇందులో డిగ్రీ చదువుకుంటున్న వారు కూడా ఉన్నారంటున్న డీసీపీ చందనా దీప్తితో ఫేస్ టు ఫేస్ మధ్య మత్తులో బోనాల పండుగ రోజు రెండు గ్యాంగులు ఏదైతే ఒక యువత ఉన్నారో వారు ఒక వ్యక్తిని అంటే మద్యం అయిపోయింది తర్వాత మద్యం తాగడానికి లేదు అనే సందర్భంలో 10:25 అలాగే తెల్లవారుజామున ఇంకొకరు అంటే రెండు విధాలుగా ఒక అఫెన్స్ జరిగింది ఈ అఫెన్స్ పై ఈరోజు డీసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని మీద అసలు వాళ్ళు ఈ అఫెన్స్ చేయడానికి కారణాలు ఏంటి యువత దానిలో కొంతమంది చదువుకున్నటువంటి ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు అంటే ఇలాంటి దానివల్ల చిన్న చిన్న కేసుల వల్ల పెద్ద నేరస్తులుగా అయ్యే అంటే పెద్ద నేరాలుగా మారేటటువంటి అవకాశం ఉంది వీళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది మేడం దీని మీద అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు అలాగే యువతకి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సి సిక్స్ పీపుల్ దే హ్యావ్ ట్రై టు థ్రెటన్ వన్ పర్సన్ అండ్ స్నాచెస్ దే స్నాచ్డ్ హిస్ ఫోన్ అండ్ ఆల్సో మనీ దట్ వాస్ విత్ ద person they put the person into fear and intimidated him so ilanti behavior valla velike em ayyindante ippudu this case which was made attracted sections of dacoity so dacoity gurinchi meeku telusu dan punishment telusu ivanni telusu so these fellows the six of them few of them have previous cases but still vallu they are all youngsters 18 years nunchi below 25 all of them so ee age lo vallu ee vidhanga pedda case lo వీరుకుని ఇట్లా ఇట్స్ వెరీ సారీ టు సీ దిస్ అండ్ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఇంటాక్సికేటెడ్ స్టేట్లో ఉన్నారా మంచి స్టేట్లో ఉన్నారా దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ బట్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్ అన్ ఆఫెన్స్ ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ అండ్ ఇట్ విల్ అట్రాక్ట్ సెక్షన్స్ ఇట్ విల్ అట్రాక్ట్
So police will not spare them. We have to bring them to justice and they have to face the consequences. So we want to send a message. We are going to be very strict. Night time darnibod పోతూ ఉన్నటువంటి ఇన్నసెంట్ పర్సన్స్ని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఇట్లాంటి ఆఫెన్స్ చేసిన వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళని పట్టుకొని తీర్తాము విత్ ఇన్ అ వెరీ షార్ట్ టైం అండ్ వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం రిగార్డ్లెస్ ఆఫ్ హౌ వాట్ ఈస్ దర్ ఏజ్ వాట్ ఈస్ యునో వాట్ కండిషన్ దే ఆర్ అండ్ ఆల్ దాట్ సో వీ వాంట్ టు సెండ్ ఎ మెసేజ్ వెరీ స్టర్న్ వార్నింగ్ టు సచ్ ఎలిమెంట్స్ హూ ఆర్ హూ హ్యావ్ దిస్ డెలింక్వెంట్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ అంటే వీళ్ళు కేవలం మద్యం కోసమే చేశారా లేకపోతే గతంలో అంటే ఇలాంటి కేసెస్ అంటే ఈ రోడ్ను పోయేటటువంటి ఎవరైనా ఇన్నోసెంట్ పీపుల్స్ దగ్గర ఇలాంటి లాక్కున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా See, one of the persons in one of these cases, he has pickpocketing cases, unnai, oka 5 cases unnai. And also one bodily offence case in the 324 in Gopalpuram BS limits. And kontha mandi meeda e-petty cases unnai. Oka tan meeda inkoka Begampetlo oka chinna case undi. So they have that behaviour. But ippudu control cheyaledante, we don't know tomorrow what magnitude it will take. So we are very firm on this. Our message is very clear, we are going to be very strict. ఎవరైతే ఈ మద్యం మత్తులో చేశారో అయితే ఇది చిన్న కేసు అయినా కానీ ఇప్పుడు డెకాయిట్ అనేటటువంటిది అది వాళ్ళు చేసినది చిన్న తప్పు అయినప్పటికీ డెకాయిట్ అనేది ఒక పెద్ద కేసు ఈ కేసుకి సంబంధించి శిక్షలు ఎలా ఉంటాయో అనేటటువంటిది యువతకు అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అంటే ఎవరినైనా కానీ భయభ్రాంతులకు గురి చేసేటటువంటి పనులు ఎక్కడైనా కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని డీసీపీ చందనాదీప్తి గారు చెప్తున్నారు సిటీ విజన్ కెమెరామెన్ చందుతో నరేంద్ర సిటీ విజన్ హైదరాబాద్ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి ఒక్కొక్క బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు సబ్సిడీ పథకాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చలో పార్లమెంటు ఏర్పాటు చేసి వేలాది మందితో పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలోని 56% జనాభా గల బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ప్రాణం అంటే విలువ లేకుండా పోయింది ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవడం ఫ్యాషన్ గా మారింది సమస్య అంటూ వస్తే దానికి పరిష్కారం చావడమే అనుకుంటున్నారు నేటి తరం యువతి యువకులు ఆ సమస్యను పరిష్కరించుకోవడం కోసం కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు తాజాగా తాను ప్రేమించిన యువకుడితో తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ లోని మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది కర్ణాటక గుల్బర్గా చించోలీలోని సాదిపూరాకు చెందిన పాయల్ 6 నెలల ముందు నగరానికి వచ్చి మాధాపూర్లోని డిమార్ట్ వద్ద స్నేహితురాలతో కలిసి ఉంటుందని పోలీసులు తెలిపారు తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పగా అందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పేర్కొన్నారు దాంతో మనస్తాపానికి గురైన పాయల్ కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వివరించారు సమాచారం తెలిసినప్పటికి నుండి డిఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారని కానీ యువతి ఆచూకీ లభించలేదని వెల్లడించారు సీసీ కెమెరాలు 24 గంటల పాటు పోలీస్ సహపహార ఉన్నప్పటికీ కేబుల్ బ్రిడ్జ్ పైన ఆత్మహత్యల ఘటనలు ఆగడం లేదు దుర్గం చెరువుపై 2020లో కేబుల్ బ్రిడ్జ్ ని ప్రారంభించగా ఇప్పటికీ వరకు 30 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు